capitalism! Down, down, capitalism! Up, up, capitalism! Up, down, capitalism! Down, down, capitalism! Hatilali, vamos que la izquierda! Hatilali, hatilali! భారత దేశంలో రైతు సంఘాలు కార్మిక సంఘాలు వామపక్ష పార్టీలు ఇతర పార్టీలు అన్నీ కలిసి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న మూడు చట్టాలను రద్దు చేయాలని సుమారు 100 రోజుల పైనుండి ఢిల్లీ నగరాన్ని ముట్టడించి పోరాటం చేస్తున్న రైతుల పోరాటం బీజేపీ ప్రభుత్వానికి గట్టెక్కించుగా తయారైంది. దాంతో నిర్బంధాలు పెంచి కొంతమంది విలేకరులను 22 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయినా పోరాటం ఆగటం లేదు. దేశవ్యాప్తమైన బంద్ ఈరోజు పిలిపివ్వటంలో ఏదో ఒక రాజకీయ ప్రయోజనం కాదు. దేశంలో 170 మంది రైతులు గ్రామీణ ప్రాంతంలో జీవిస్తూ వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళ ఒక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి దుర్మార్గమైన చట్టాలను తీసుకొచ్చి ఆదాయ అందోళనలకు లాభం చేర్చుకునే పద్ధతిలో ఆ చట్టాల యొక్క ప్రయోజనాన్ని తీసుకొచ్చినందుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా దేశంలో ఉన్న భారీ పరిశ్రమలను రైల్వేలను అన్నింటినీ ప్రైవేటీకరణ చేసి భారతదేశ ఆస్తులన్నింటినీ పెట్టుబడిదారులకు మాత్రమే దారాదత్తం చేసి భారతదేశ ప్రజలకు నిరుద్యోగ సమస్యను పెంచే ప్రమాదం ఉన్నది అనేది తెలియజేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల మీద భారం పడ్డారు. దానివల్ల రవాణా ఛార్జీలు పెరగటం, రవాణా వల్ల నిత్యావసర సరుకుల యొక్క ధరలు పెరగటం సామాన్య ప్రజల మీద భారం పడుతుంది. ఇలాంటి ప్రజా వ్యతిరేక దుర్మార్గమైన విధానాలను అనుసరిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా ఇవాళ భారతదేశ బంద్ పిలిపివ్వడం జరిగింది. కానీ ఇప్పటికైనా రైతుల ద్వారా కార్మికుల ద్వారా ఈ విధానాలను వ్యతిరేకించి నడుంబిగించి భవిష్యత్తులో బలమైన పోరాటాలకు ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు సారంగపాణి, సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు. ఈరోజు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ మోడీ పాలనను వ్యతిరేకిస్తూ మా జేఏసీ ఏర్పడి వామపక్షాలుగా ఇవాళ రోడ్డు మీద రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ తీసుకుని అర్థం చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ వివరిస్తున్న తీరైతే ఏదైతుందో దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇవాళ నల్ల చట్టాలని రైతులను అనేక రకాల మార్పుల ప్రాంతంలో ఉండి రైతులు ఇవాళ ఒక రైతు కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. అనేక రకాల రైతు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళందరము ఇవాళ జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, చదువుకునే స్టూడెంట్ కానివ్వండి, ప్రతి ఒక్క కూలి చేసే వాళ్ళు కూడా రైతు కుటుంబంలో ఉంటుంది. కాబట్టి రైతుల మీద వాడడము నరేంద్ర మోడీ సరైంది కాదని కూడా మేము చెప్పడం జరుగుతుంది. రైతు చట్టాలను ఇట్లా రద్దు చేయకపోతే మా ఉద్యమాలు మాత్రము ఆగవు. మేము వామపక్షాలుగా ఏర్పడి గల్లి నుండి డిజిటల్ పోయి ఉద్యమాలు చేయడం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇలా ప్రజల ఇలా 8 లక్షల వ్యవసాయం తర్వాత ఉన్నది పీడి పరిశ్రమ. పీడి పరిశ్రమలు పనిచేస్తున్న 8 లక్షల మంది పీడి కార్డు ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక
చాట్కో చట్టం అని చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం గిట్ట బయటకు వస్తే ఖచ్చితంగా రోడ్డు మీద పడతారు 8 లక్షల మంది బీడి కార్మికులు రోడ్డు మీద పడతారు. వాళ్ళందరినీ ఆదుకోడే ఆదుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉందని కూడా నేను తెలియజేస్తూ ఆ చాట్కో చట్టాన్ని కూడా రద్దు చేయాలి, వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదని కూడా ప్రజల తరఫున ఉంది. మా ఏఏ